అయా 7-11 ప్రివ్యూ చూసా కొత్త హీరో కొత్త డైరెక్టర్ ఉన్నట్టుంది ఆఫ్ కోర్స్ ఇంతకు ముందు చేశారో నాకు తెలియదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళా సినిమాకి చాలా బాగా అనిపించింది ముసల దీవి అని ఒకటి ఒక ఊరు ఉంది ఆ ఊరిని ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆడ డ్యామ్ కడుతున్నాం అని చెప్పేసి కానీ దాని వెనకాల ఉద్దేశం ఇంకా వేరే ఉంది మన స్పేస్ కి సంబంధించి వేస్టేజ్ అంత ఉంటది కదా దాన్ని డంప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారంట ఆంసల దీవిలో అక్కడ డంపింగ్ ఏర్పాటు చేయనికి సో అక్కడ డ్యామ్ కడుతున్నాం అని చెప్పేసి ఊరిని ఖాళీ చేయించాలని చెప్పి అక్కడ ఉన్న లీడర్లు లోకల్ లీడర్లు గవర్నమెంట్స్ అంతా ఆడ ఊరినే టోటల్ ఖాళీ చేయించాలని చెప్పి వాళ్ళని కొద్దిగా భయభ్రాంతులకు గురి చేసేసి ఏదో చేయాలని ట్రై చేస్తాం ఇంతకుముందు ఇట్లా మన చైనా జపాన్ ఇతర దేశాల్లో కూడా ఇట్లా ఈ స్పేస్ సంబంధించిన వేస్ట్ చేస్తే అక్కడ కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో అసలు మనిషి మనగడ అనేది చాలా కష్టంగా ఉండేదంట సో అది వీళ్ళకి తెలిసి లేదు మేము కాల్ చేయమని చెప్పేసి అని అంటుంటే వాళ్ళని ఎలా ఏదో విధంగా భయభ్రాంతుల గురించి కాల్ చేయించాలని ట్రై చేస్తుంటారు అనుకోకుండా హీరో ఒక బస్సు ఎక్కి ఇక్కడికి ప్రయాణం చేయబోయే సందర్భంలో ఆ బస్సు యాక్సిడెంట్ గురైనట్టుగా గురైపోయి అది ఒక క్యాప్సూల్ లాగా మారి స్పేస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట హీరో ఇక్కడ 98 లో ఎప్పుడో 94-98 లో ఇక్కడ బస్సు ఎక్కిస్తే అది డైరెక్ట్ 2400 సంవత్సరాలకి ఫ్యూచర్కి వెళ్ళిపోతుంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతాడు ఆగమావితాడు ఏంది ఎక్కడున్నా ఏం కనపడలేదు ఏదో ఆస్ట్రేలియాలో ఉన్నాను అక్కడ ఒక లేడీ కనపడదు ఏంటి ఇక్కడ ఏంటంటే ఆస్ట్రేలియా అంటాడు ఆమె మీరు తాగొచ్చిరా అంటే నిరవేలేసిరా అని ఏదో రకరకాల అంటే లేదు మాది అక్కడ ఇక్కడ అనగానే అటువంటిది ఏమీ లేదు మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటారు మొత్తం మళ్ళా ఇంగ్లీష్ గ్రాఫిక్స్ చూపించారు అనమాట హఠాత్ మేము కన్ఫ్యూజ్ అయినా ఇది ఇంద్రాబాయ్ ఏదో మామూలుగా జనరల్ స్టోరీ ఏదో కుంభకోణాలు అది ఇది సముద్రాలు చెరువు ప్రాజెక్ట్ చూపిస్తారు రాజకీయాల గొడవలు మేమనుకుంటే మొత్తం ఇట్లా మనకు హాలీవుడ్ లో గాలిలో ఇట్లా స్క్రీన్లు కనపడతా ఉంటాయి కదా అట్లా గ్రాఫిక్స్ చూపిస్తున్నారు కన్ఫ్యూజ్ అయిపోయినాం మస్ట్ అగతిగా తర్వాత అర్థమైంది అనమాట ఫ్యూచర్కి తీసుకెళ్లారని చెప్పేసి ఫ్యూచర్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఫ్యూచర్లో ఉన్నోళ్ళు అంటే 400 సంవత్సరాల ముందున్నోళ్ళు వాళ్ళు ఇక్కడ మనకాడ ఒక తెలుగు సైంటిస్ట్ అనేవాడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు బాగా సైంటిస్ట్ అంటే ఫ్యూచర్ లో ఏం జరగబోతుందని అతను చెప్పగలుగుతాడని మన సైంటిస్ట్ ఒకటి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి మళ్ళా ఆ హీరో ద్వారా అతను రిటర్న్ పంపించేశారు అనమాట అంటే సైంటిస్ట్ అనేవాడు మనకాడిన సైంటిస్ట్ అనేవాడు ఫ్యూచర్ లో జరగబోయేది రాసి ముందే బుక్ లో పెట్టినంట ఆ బుక్ ను ఓపెన్ అవ్వకుండా ఎవరికి తెలియకుండా తన డిఎన్ఏ తో లాక్ చేశారంట ఆ బుక్ నుంచి కూడా చూపించారు ఆ డిఎన్ఏ ఉన్న మనిషి ఒకే ఒక్కడు ఉన్నాడంట అది ఆ హంసలదేవి ఏరియాలో ఉన్నాడంట అది హీరోకి సంబంధించిన వాళ్ళేమనుకోని చెప్పేసి ఆ హీరోని రిటర్న్ పంపించేశారు ఆ హీరో ఎవరో అని దొరక పట్టేసుకొని చెక్ చేస్తే వాటి ఫ్రెండ్ అనమాట సో వాని రక్తం ద్వారా ట్రై చేస్తే దొరక ఓపెన్ అవ్వదు సో బోన్స్ కావాలంటాడు బోన్స్ అంటే మరే ఇప్పటికే రక్కోసి రక్తం తీసుకున్న బోన్స్ ఎట్లా ఇస్తారా అనగానే గుర్తొచ్చి ఎంట్రికల్ పికేస్తే ఎంట్రికల్ కూడా డిఎన్ఏ ఉంటుంది కదా ఆ ఎంట్రికల్ టచ్ చేస్తే ఆ డిఎన్ఏ ద్వారా అది ఓపెన్ అయ్యి ఫ్యూచర్ సంబంధించిన విషయాలు తెలిసాయంట సో దానికి కొట్టగానే ఆ బుక్ ఓపెన్ అయిపోద్ది దాన్ని మళ్ళీ ఆ స్పేషల్ ద్వారా దాన్ని రిటర్న్ పంపించేసి హీరో ఇక్కడ ఆగిపోతాడు అనమాట అంటే ఎందుకంటే మళ్ళీ రిటర్న్ నేను రాను నా ఊరు నా దేశం నా ప్రజలు నేను అక్కడే ఉండాలనుకుంటున్నా అక్కడ మా ప్రేమ అభ్యర్థులు సెపరేట్ గా ఉంటాయని చెప్పేసి కొంచెం సెంటిమెంట్ కూడా ఉంచాడు అలాగే చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటాయి అనమాట సో ఇది 7-11 కి 7:15 ఎప్పుడైతే స్పేస్ కి వెళ్తాడో మళ్ళీ అదే టైం కి బ్యాక్ నన్ను దించాలని అంటారు కుదరదు 2 అవర్స్ ముందు దించాము 5:11 కి అని చెప్పేసి సో 5:11 కి దించడం వల్ల ఇంకో ప్లస్ ఏంటంటే ఆ 7-11 కు అయ్యే మూమెంట్ లో వీళ్ళకి సంబంధించిన వీళ్ళ బాబాయి వీళ్ళ ఫ్రెండ్స్ చచ్చిపోతారు అనమాట ఆ రాజకీయ నాయకులు చంపేశారు అనమాట అలాగే హీరోయిన్ రేప్ చేసే సన్నివేశాలు కూడా చూస్తారు చంపేశారు అనమాట సో 5-11 పోవడం వల్ల ప్లస్ అయింది వారిని కాపాడుకోవాలి ఎందుకంటే 2 గంటల ముందే తీసుకొని చూపించారు కాబట్టి సో అది ప్లస్ అయింది అనమాట సో ఎందుకైనా మంచిది ముందు తీసుకొని వెనక తీసుకోవాలి హీరో ప్లస్ అయింది గ్రాఫిక్స్ అయితే హాలీవుడ్ లెవెల్ లో ఉన్నాయి నాకు తెలిసి నాకు ఈ సినిమా చూడగానే అనిపించింది రాజమౌళికి తమ్ముడు వచ్చారు రాబోయ్ గ్రాఫిక్స్ లో చూపించడానికి అంత క్లారిటీగా చూపించారంట టోటల్ గా ఇంగ్లీష్ గ్రాఫిక్స్ ఉన్నట్టే ఉన్నాయి రీసెంట్ గా వచ్చిన మన తెలుగు సినిమాలో ఈ గ్రాఫిక్స్ బాగా ఆ గ్రాఫిక్స్ బాగా ఉన్నారు కదా వాటిని మించిన గ్రాఫిక్స్ హాలీవుడ్ గ్రాఫిక్స్ కనబడితే సూపర్ గా ఉంది చిన్న లవ్ స్టోరీ ఉంది అద్భుతమైన సెంటిమెంట్స్ అంటే మదర్ సెంటిమెంట్ చూపించలే కానీ మాటల్లో చెప్తారనమాట బాబాయ్ ఉంటాడు అతను ఒక రిటైర్డ్ మిలిటరీ సంబంధించిన అతను ఒక గ్యారేజ్ ఏర్పడేసుకుంటాడు మంచి లవ్ స్టోరీ ఉంది మంచి కథ ఉంది అంటే ఫ్యూచర్ నాకు తెలిసి ఫ్యూచర్ లో ఆంధ్ర దీవి ఆంధ్రలో ఉన్న ఒక దీవి సముద్రం సంబంధించిన ఏరియాలో ఉందంట అక్కడ డ్యామ్ కడదామని చెప్పేసి ఫ్యూచర్ లో జరగబోతోంది కావచ్చు సో ముందే రాజకీయ నాయకుల ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ప్రాధాయపడి ఆ ఊరిని కాపాడుకోండి అంశల దీవిని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను అఫ్కోర్స్ అది మరి అతను ఊహించుకొని తీశాడో రియల్ గా జరగబోయేది ఏమైనా హింట్ వచ్చిందో తెలియదు కానీ అద్భుతంగా ఉంది సినిమా అయితే చూడొచ్చు అనిపించి నాకైతే 7-11 మూవీ ప్రివ్యూ చూశాను 7 తారీఖు నాడు రిలీజ్ సినిమా బాగుంది చూడాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్.